యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియజేస్తూ ఈ రోజు కొరకై మన ప్రభువారు మనకి ఇస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును 33వ కీర్తన 18-19 వచనాలలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన భాగమును మనందరి కొరకు నేను చదువుతున్నాను. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచున్నది. ఇట్టి శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు ఈ దినమంతటిలో మన కొరకు మన కుటుంబాల కొరకు ఆశీర్వదించును గాక. మరి భక్తుడి వంటి కీర్తనాకారుడు మనకి శ్రేష్టమైన సంగతిని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే ఈ లోకంలో మనుషులు ఉన్నతులైన గొప్పవారైన ఉన్నత స్థితిలో ఉన్న ధనవంతులైన బలవంతులైన వారి యొక్క దృష్టిలో పడాలని ఆశపడుతుంటారు. అధికారుల దృష్టిలో, నాయకుల దృష్టిలో, ధనవంతులైన వారి దృష్టిలో, వారి దృష్టిలో వారి దృష్టికి కనబడి వారి ద్వారా మేలు పొందాలనో, ప్రశంసించబడాలనో, వారి చేత పిలువబడాలనో, 10 మంది ఎదుట వారి చేత పిలువబడడం ద్వారా గౌరవించబడాలనో మనుషులు కోరుకుంటారు. ఒక అధికారి యొక్క అధికారము ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఒక నాయకుడు ఎంతకాలం నాయకుడిగా ఉంటాడో తెలియదు. సహజంగా అలాంటి మనుషుల యొక్క దృష్టిని మన మీద ఉండాలని మనుషులు కోరుకుంటారు. అయితే ఆత్మీయమైనటువంటి మనం, విశ్వాసులైనటువంటి మనం, దేవుని దృష్టి మన మీద ఎలా ఉంది, ఎలా ఉంటుంది, దేవుని దృష్టి మన మీద ఉందా, దేవుని దృష్టి మన మీద ఉండునంతగా మనము ఏమైనా దేవుని కొరకు చేయగలుగుతున్నామా అని పరిశీలన చేసుకోవాల్సి ఉంది. మనపై మనుషుల యొక్క దృష్టి ఉన్నా లేకపోయినా దేవుని దృష్టి మన మీద ఉంటే చాలు. దేవుని దృష్టి మన మీద ఉండాలి అంటే మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఈ దినాలలో అనేక మంది వారి మాటల ద్వారా వారి భక్తిని వ్యక్తపరుస్తున్నారు, తెలియచేస్తున్నారు. అయితే భయం కలిగి ఉండటం ఉండలేకపోతున్నారు. దీనిలో అనేక మందికి దైవ భయము లేదు. దేవుడు చూస్తున్నాడని, దానికి తగిన సమయమున తగిన ఫలం ఇస్తాడన్న భయం మనుషులకు లేదు, విశ్వాసులకు ఉండటం లేదేమో. అందుకని మనము భక్తిని మాత్రమే కాదు భయమును కూడా కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన వారంగా మనం ఉన్నప్పుడు మరియు దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారంగా మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధి కొరకు ఎదికే వారంగా, ఆయన యొక్క వాత్సల్యత కొరకు, ఆయన కరుణ కొరకు, ఆయన దయ పొందుకోవడానికి మనం ఎప్పుడు కూడా వెతికే వారంగా, కనిపెట్టుకునే వారంగా, దేవుడు ఏం చెబుతాడో, ఆయన కృపలో ఏ వాగ్దానం ఇస్తాడో, ఆయన ఏ మాట చెబుతాడో ఆ మాట ప్రకారంగా నేను జీవించడానికి నేను సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, నా ప్రభువులే నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని ఎవరు దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటారు? ఆయన వలె ఉండడానికి ఇష్టపడతారు, ఆయన మార్గం నడవాలని, ఆయన చిత్తము చేయాలని ఇష్టపడతారు. వారి మీద దేవుని కన దృష్టి ఉంటుంది. ఉదాహరణ ఒక మాట చెప్పి అలాంటి దేవుని దృష్టిని తన వైపు ఆకర్షించగలిగినంత కృపను, కృప కొరకు కనిపెట్టుకున్నటువంటి మరియు దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి ఒక సహోదరి ఆమె మరియు అందుకని ఆమె దయా దాక్షిణ్యములు దేవుని నుండి పొందగలిగింది. మనము కూడా అలాగే
దేవుని దృష్టి మన మీద మళ్ళునట్లే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఈ రోజు నుండి దేవుని కృప కొరకు కనిపెట్టుకుందాం. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానం. మన కొరకు మన ప్రభువారు ఆశీర్వదించును గాక. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యందు భయభక్తులు కలిగిన వారమై మీ దృష్టి మా మీద పడి మిమ్మల్ని ఆకర్షించగలిగినంత ఇష్టమైన జీవితము మీ కొరకు జీవించుటకు మా అందరికి కృప చూపండి. భౌతికాత్మ సంబంధమైన ఆశీర్వాదము ఈ దినమంతటి కొరకై మా కొరకు మీరు అనుగ్రహించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.